Hello all, namaste, welcome back to Vijay Brothers, this is Monica. So today I'm back with again ante georgette and plain sarees chupinchamani chaala mandi adugutunnaru. So georgette sarees tho mee munduku vachamo and ivu vachesi chaala chaala comfortable sarees andi, party wear sarees laaga kuda anipisthayi ante chinna parties ki, kitty parties ki, office ki ante office ki annitiki kuda chaala baaguntayi and cloth vachesi very very comfortable and very very lightweight. So first saree color chudandi, beautiful yellow and green color combination. Green it is ante dark green ante raw ante emantamu chudandi bottle green chepdam kada alanti color combination and saree anta kuda yellow color tho chala beautiful ga floral prints vachayi and ekkada kuda gap lekunda beautiful floral prints all over the saree cover aipoyindi and pallu vachesi just a running pallu, plain ga simple pallu and border icharu. सो बॉर्डर्स मात्रम ब्यूटीफुल अंडी, बोथ द साइड्स वन इंच बॉर्डर इच्छारू अंटे आ डार्क ग्रीन कलर कॉम्बिनेशन तो एंड दानी पाइना डायमंड स्टडेड वर्क इच्छारू एंड येलो कलर लेस तो एंड चेसारंडी ब्यूटीफुल लेस लेस कूडा चाला अंटे चाला बागुंदी मी डायरेक्ट अंटे सारी कट्टुकुंटे मीकु अर्थमवुतुंदी असलु एंत कंफर्टबल गा उंदो चाला अंटे चाला बागुंदी एंड दीनिकी ब्लौज वच्चेसी अंटे मन ఇది ఏమంటారు బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో దాంతో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, రాసల్ బ్లౌజ్, ప్లెయిన్ రాసల్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి 990. సో ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయండి, లెట్స్ సీ ద కలర్స్. సో మన జార్జెట్ శారీస్ లో ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి, లెట్స్ సీ ద కలర్స్. సో ద అదర్ కలర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పింక్ కలర్ విత్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి. చూడండి హాఫ్ వైట్ అంటే సో ఇలా ఉంటుంది, నైస్ హాఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బోత్ ద సైడ్స్ ఇలా బార్డర్ ఇచ్చారు హాఫ్ వైట్తో అండ్ దానిపైన డైమండ్ స్టడెడ్ వర్క్ అండ్ పింక్ కలర్ లేస్ యాడ్ చేశారు అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ అంతా ఆల్ ఓవర్ ద శారీ. ఫ్లోరల్ ప్రింట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి, చాలా బాగా కనిపిస్తుంది శారీ మాత్రం. బ్లౌజ్ వచ్చేసరికి చెప్పాను కదా ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుందని, సో ఇలా ఉంటుందండి. మీకు బార్డర్లో ఏదైతే కలర్ ఉందో దానితో ప్లెయిన్ రాసిల్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్స్ అటాచ్డ్ ఉన్నాయి. సో మీరు స్మాల్ స్లీవ్స్ పెట్టించుకున్నా జస్ట్ ఇలా పెట్టించుకున్నా బాగుంటుంది, లేదా మీరు ఇక్కడ వరకు అంటే ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని ఇక్కడ ఎండప్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ ప్రైస్ చెప్పాను కదా 990. సో ఇంకొక కలర్ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి, గ్రీన్ విత్ ఇది కూడా యెల్లోయిష్ కలర్ అంటాం కదా అలాంటి యెల్లో. వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ యెల్లో అండ్ బోత్ ద సైడ్స్ యెల్లో బార్డర్ అండ్ గ్రీన్ కలర్ లేస్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుందండి. అండ్ బ్లౌజ్ చూడండి బ్యూటిఫుల్ యెల్లో, చాలా ప్రిటీ ఉంది అండి కాంబినేషన్. ఈ యెల్లో కూడా ఏంటో బెదురు యెల్లో అలా లేదు, చాలా చాలా సటిల్ యెల్లో అండ్ మస్టర్డ్ యెల్లో లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. అగైన్ ద నెక్స్ట్ కాంబినేషన్ ఇస్ బ్లూ అండ్ హాఫ్ వైట్. ఇందాక పింక్ చూసాం కదా హాఫ్ వైట్తో, సేమ్ అంటే ఇది బ్లూ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్. బోత్ ద సైడ్స్ బార్డర్ అండ్ మధ్యలో అంతా ఫ్లోరల్ ప్రింట్స్. బ్లౌజ్ వచ్చేసరికి హాఫ్ వైట్ అంటే బిస్కెట్ కలర్ అంటాం కదా అలాంటి షేడ్ అండ్ బార్డర్స్ ఇచ్చారు అండ్ బ్లూ కలర్ లేస్తో ఏం చేశారు. ద లాస్ట్ కాంబినేషన్ ఇస్ ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇప్పుడు నేను కట్టుకుంది యెల్లో అండ్ గ్రీన్ ఎలా అయితే ఉందో ఇది సేమ్ బట్ ఆరెంజ్ అండ్ గ్రీన్. చాలా కలర్ఫుల్గా ఉంది శారీ బికాస్ ఆరెంజ్ పైన అన్ని ఫ్లవర్స్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందంటే చూడండి బాటిల్ గ్రీన్ అండ్ లేస్ కూడా గ్రీన్ పైన ఆరెంజ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ దీనికి కూడా సేమ్ అలాగే ఉంటుందండి బ్లౌజ్. బట్ ఇక్కడ లేస్ ఆరెంజ్ ఎలా వచ్చిందో ఇక్కడ దీనికి ఎల్లో వస్తుందండి. అండ్ ఈ ఎపిసోడ్లో అంటే ఇప్పుడు చూపించిన ఆల్ శారీస్ 990. సో ఇందాక జార్జెట్ శారీస్ చూసేసారు కదా, అవి వచ్చేసి 990 అండి. అండ్ ఇవి వచ్చేసి జూట్ సిల్క్ అంటే
జూట్ పైన అంటే కలంకారీ ప్రింట్స్ ఉంటాయి కదా అలా బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇవి వచ్చేసి 1145. ఇందులో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూపిస్తాను. సో చూడండి, మెటీరియల్ వచ్చేసి చెప్తున్నాను జూట్ సిల్క్. సిల్క్లో ఉన్న గ్లో అలాంటి అంటే షైన్ అన్నీ ఉంటాయి. అండ్ జూట్లో ఉన్న రిచ్నెస్ ఉంటుందండి ఫ్యాబ్రిక్లో. చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్, ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బోత్ ద సైడ్స్ చిన్న రెడ్ పైపింగ్ బార్డర్ ఇచ్చారు. అండ్ కింది సైడ్ వచ్చేసరికి పెద్ద బార్డర్ అండి, హాఫ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. హాఫ్ వైట్ పైన కలంకారీ ప్రింట్. అండ్ ఈ బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మీరు అంటే టై చేసుకుంటే తెలుస్తుంది చాలా బిగ్ బార్డర్. ఒక 12 to 13 inches ఈజీగా ఉంటుందండి బార్డర్. అండ్ దానిపైన అంతా కలంకారీ స్టైల్ ప్రింట్స్ అంటే చూడండి, బ్యూటిఫుల్గా కలంకారీ ప్రింట్స్. హాఫ్ వైట్ పైన కాబట్టి రెడ్ బ్లూ అలా అన్ని కలర్స్ యూజ్ చేశారు కాబట్టి బాగా ఎలివేట్ అవుతున్నాయి, అంటే కలంకారీ ప్రింటెడ్ శారీ అని. అండ్ బాడీ పార్ట్ అంతా వచ్చేసరికి నైస్ బ్లూ కలర్ షేడ్. అండ్ జూట్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కొంచెం ఒక లైన్స్ ఉంటుంది కదా జూట్ ఫ్యాబ్రిక్, అలా ఆల్ ఓవర్ ద శారీ వచ్చింది. అండ్ మధ్యలో ఇలా ఫ్లోరల్ బొకేస్ వచ్చాయండి, దగ్గర దగ్గరికి వచ్చాయి. అవి కూడా ఏం దూరం దూరంగా లేవు, దగ్గర దగ్గరికి బ్యూటిఫుల్గా శారీ అంతా స్ప్రెడ్ అయింది. అండ్ పళ్ళు వచ్చేసి నైస్ కలంకారీ ప్రింటెడ్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ అయ్యి వచ్చాయి. బ్యూటిఫుల్ శారీ అండి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు మన బార్డర్లో వచ్చిన కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఎలా అంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. హై నెక్తో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, జస్ట్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. మీరు ఎలా స్టైల్ చేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ కంఫర్టబుల్ శారీ అండి. ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్కి మాత్రం పర్ఫెక్ట్ శారీ, బికాజ్ చాలా లైట్ వెయిట్ అండ్ లుక్ వైజ్ కూడా మీటింగ్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అఫీషియల్ శారీ. సో ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి చూసేద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. గ్రీన్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గ్రీన్ అంటే నార్మల్ లైట్ గ్రీన్ కాదు, బ్యూటిఫుల్ అంటే లీవ్ గ్రీన్ ఉంటుంది కదా అలాంటి గ్రీన్ అండి. అండ్ పింక్ కూడా బ్యూటిఫుల్ పింక్. అండ్ ఇందాక చూపించినట్టే కంప్లీట్ సేమ్ అండి, ఫ్లోరల్ బొకేస్. అండ్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్, కింద పైపింగ్ బార్డర్ అండ్ బిగ్ బార్డర్. కలంకారీ ప్రింట్స్ బ్యూటిఫుల్లీ, కలంకారీ ప్రింటెడ్ పళ్ళు విత్ టాసిల్స్ అటాచ్డ్. బ్లౌజ్ వచ్చేసి అంటే చెప్పాను కదా దేనికి కాంట్రాస్ట్ దానికి వస్తుందని, దీనికి పింక్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నైస్ బ్లూ అండ్ మస్టర్డ్ యెల్లో అంటాం కదా. ఈ బ్లూ కూడా నార్మల్ లైట్ బ్లూ కాదండి, జస్ట్ సీ బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ చూడండి. సేమ్ అంటే ఫ్లవర్ బొకేస్ అండ్ బిగ్ బార్డర్ విత్ కలంకారీ ప్రింట్, బ్యూటిఫుల్ ప్రింటెడ్ పళ్ళు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో అగైన్ రెడ్ అండ్ మస్టర్డ్ యెల్లో కలర్ కాంబినేషన్. ఇందాక చూపించిన మస్టర్డ్ కలరే అండి. అండ్ రెడ్ పైన సేమ్ ఫ్లవర్ బొకేస్, ప్రింటెడ్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో మస్టర్డ్ యెల్లో ఇందాక వరకు బార్డర్స్లో వచ్చింది, ఇక్కడ మాత్రం మస్టర్డ్ యెల్లో డామినేటెడ్ శారీ. మస్టర్డ్ యెల్లో అండ్ పింక్. ఇది వచ్చేసి నార్మల్ పింక్ కాదండి, టమాటో పింక్. సో బ్యూటిఫుల్ అంటే బోత్ ద సైడ్స్ ఇందాక చూపించినట్టే పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా ప్లెయిన్ బ్లౌజ్. సో ద లాస్ట్ కలర్ ఇన్ దిస్ కాంబినేషన్ అంటే ఇన్ దిస్ సిరీస్ లాస్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్. ఆరెంజ్ కూడా చాలా బ్రైట్, అంటే ఎవరైతే బ్రైట్ సైజ్ చూస్ చేసుకుంటారో ఖచ్చితంగా ఈ కలర్ చెక్ చేయండి. వెరీ బ్రైట్ అండ్ కలంకారీస్ కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి. బ్లూ కలర్ కాంబినేషన్, ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అంటే ఈ బ్లూలో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. సో ఈరోజు ఎపిసోడ్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను, బికాజ్ జార్జెట్ శారీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ జూట్ సిల్క్ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మీకు ఏది ప్రిఫర్ అంటే మీకు ఏది నచ్చిందో అది డైరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసి పైన మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి సెండ్ చేయండి. సో దట్ మేము హెల్ప్ చేస్తాము మీరు ఎలా శారీ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కింద మెన్షన్ చేయండి కమెంట్స్లో. సో దానికి తగ్గట్టు మేము వీడియోస్ చేస్తుంటాము. మీరు అంటే ఇంకొన్ని శారీస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా లింక్ ఉంటుంది, మా అంటే స్టోర్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా క్లిక్ చేసి విజిట్ చేయండి. అండ్ మా బ్రాంచెస్ వచ్చేసి హైదర్ నగర్, అశోక్ నగర్ అండ్ కొత్తపేట్. మీరు హైదరాబాద్ అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్రదర్స్.